అందరికీ నమస్కారం. సో సద్గురు శ్రీ శంకర విశ్వేశ్వరానంద స్వామి గారికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మేము ఎప్పటి నుంచో మరి ఆయన్ని ఫాలోవర్స్ మేము. అంటే ఈరోజు మా అభిమాని రషీద్ నెల్లూరు ఆయనకి అత్యంత ఫాలోవర్. అయితే ఇక్కడ జరిగిన విషయం సత్యం గారా సత్యనారాయణ స్వామి ఆయన మరి ఇక్కడ ఈ విగ్రహానికి తాత. అదే మాదిరిగా ఇక్కడ స్థలం మరి ఆయనకి ఒక మిరకల్ జరిగిన తర్వాత ఈ విధంగా ఆయన ఇక్కడ భద్రకాళి అమ్మవారిది స్టాచ్యూ పెట్టాలని ఆయన నిర్ణయం చేసుకున్నారు. అందుచేత ఈరోజు ఇక్కడ అంటే నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మంచి రోజు, బతుకమ్మ కూడా ఈరోజు ఉంది కాబట్టి మరి తెలంగాణలో మరి ఈరోజు ప్రారంభం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ నాకు ఉంది. ఆయన ఇక్కడికి రావాలన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానం అవకాశం వచ్చానండి. సో నాకు ఒకటే అండి, నేను ఎప్పుడు చెప్తుంటాను ఈరోజు చాలా విషయాలు జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు సనాతన ధర్మ గురించి, అక్కడ తిరుమలలో లడ్డు గురించి ఇట్లా జరుగుతున్నాయి. సో ఏదేమైనా ఇవన్నీ ఏంటంటే తిరుపతి లడ్డు గురించి ఏంటంటే ఇప్పుడు విచారణ జరుగుతున్నాయి, సిబిఐ పెట్టారు, చాలా సంతోషం. సరే, అది ఎంత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు దొంగ, ఎవరో దింపినోళ్ళు అయి ఉన్నారు, ఎవరో నిర్లక్షణంగా ఉన్నారు అనేది తర్వాత తెలుస్తుంది. అయితే నేను ఒక హిందూ అయినప్పటికీ నాకేంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్ పార్సీ వీళ్ళందరూ నాకు కావాలి. ఎందుకంటే సినిమా ఫీల్డ్కు రావడానికి ముందు కూడా నాకేంటంటే చెన్నైలో పుట్టి పెరిగాను. అక్కడ మా నేబర్స్, పక్క వాళ్ళు ముస్లిమ్స్. సో నేను ముస్లిం వాతావరణం నేను పెరిగాను. నాకు వాళ్ళు ఫుడ్ పంపడం, మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్, నాన్నగారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఒక మేనేజర్ ఉండేవారు, వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోతే నేను వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. అలాగే ఒక క్రిస్టియన్ స్కూల్లోనే నేను చదివింది కాబట్టి నాకు అందరు కావాలి. సరే, ఒక హిందూగా నేను నా మతాన్ని నేను గౌరవిస్తున్నాను. నా మతానికి ఎవరైనా కించపరిస్తే, లేకపోతే ఏదైనా చేస్తే మా తల్లిదండ్రులు కించపరిచినట్టు. సో నేను ఖచ్చితంగా ఏంటంటే నేను మాట్లాడతాను. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఏంటంటే అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి, మెయిన్గా ఏంటంటే లోక శాంతి. భారతదేశంలో ఈరోజు చుట్టూ అన్ని దేశాలు చూసారంటే, విదేశాలు చూస్తే గొడవలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లో జరుగుతున్నాయి, రష్యాలో జరుగుతున్నాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి, పాకిస్తాన్, చైనా, అన్ని చోట్ల జరుగుతున్నాయి. కారణాలు వేరు వేరే ఉండొచ్చు. సో మనకి భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే అది మన ప్రధానమంత్రి గారు మోడీ గారికి చెప్పాలి. ఎలక్షన్లో ఎలాంటి రిజల్ట్ వచ్చినా కూడా అందరూ భద్రతగా ఉండాలి, దేశం భద్రతగా ఉండాలి అని చూస్తారు. ఎందుకంటే ఆ వస్తున్న పాకిస్తాన్, చైనా నుంచి బాంబు వేసినప్పుడు ఓన్లీ హిందువులే పోవాలి కాదు కదా, ఇది ఎవరు అక్కడ ఎక్కడ పడుతుందో అక్కడ ఎవరు ఉంటారో మొత్తం పోతారు. అలా పడకుండా అని ఇప్పుడు వరకు కాపాడుకొని వస్తున్నారంటే సైనికులు, అదే మాదిరిగా ప్రధాని మోడీ గారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను కాపాడుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి. సో మనం ఏంటంటే మనం అందరూ కలిసి ఉండాలి, అందరూ అదే మాదిరిగా శాంతి ఉండాలి. అట్లా ఆరోగ్య పరిస్థితి ఎంతో కొందరికి బాగుంటుంది, కొందరికి బాగుండదు, అన్నీ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి, అందరూ బాగుండాలి అని చెప్పి మా ఇప్పుడు పూజలు కానీ ఏదైనా ఉన్నా కూడా మేము ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేస్తున్నామంటే సుమన్ ఏదో ఓన్లీ హిందూకే సపోర్ట్ చేస్తామని కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక హిందూ జరుగుతుంది, మరి ఇక్కడ రషీదు ముస్లిము మరి ఈరోజు వచ్చినాడు నమ్మకం ఉంది. అట్లాగే అందరూ ఏంటంటే నమ్మకం పెట్టుకోవాలి, పుణ్యక్షేత్రంలో మంచి జరగాలి, నమ్మకం బాగుండాలి, అందరూ భవిష్యత్తు బాగుండాలి. ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరు పాపం అందరూ ఆరోగ్య పరిస్థితి వాళ్ళకి బాగుండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు బాగా మనకి ఎదురు జరగాలి. ఆ ఉద్దేశంగా ఏంటంటే ఈరోజు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇలాంటి ప్లేస్లో అంటే